నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అమర్నాథ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుడివాడ అమర్నాథ్ ఎంచుకున్న ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడే సత్తా, ఏ వేదికపైన అయినా తన గలం వినిపించగల సామర్థ్యం గుడివాడ అమర్నాథ్ కు ఏపీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కేలా చేసింది. పార్టీ ఎజెండాను బలంగా వినిపించే అమర్నాథ్ తనదైన శైలితో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టించగలరు. గుడివాడ అమర్నాథ్ 22 జనవరి 1985లో అనకాపల్లిలోని గుడివాడ గురునాథరావు నాగమణి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి గుడివాడ గురునాథరావు మాజీ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. అమర్నాథ్ బీటెక్ వరకు చదివారు. ఆరంభంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అమర్నాథ్ 2006లో తన 21వ ఏటనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా గెలిచాడు. ఆ తర్వాత విశాఖ జిల్లా ప్రణాళిక సంఘ సభ్యుడిగా పనిచేశాడు. 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడంతో పాటు అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోవింద సత్యనారాయణపై 8169 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ను పార్టీ నియమించింది. ఈ వీడియో ఇంకా లైక్ చేయండి, ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.